దాఖలు చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు గల్లా జయదేవ్ గారు, అలాగే సోదరుడు మరి గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి మసి రామత్ గారు, నాని గారు యాగం దుర్గారావు, నాని గారు పెద్దలందరితో సన్నకాల పెద్దలందరితో ఈరోజు మంచి ర్యాలీగా మరి నామినేషన్కి మరి కార్యకర్తలు రావడం చాలా శుభ చూసిన వాళ్ళు. వాళ్ళ పచ్చని పరుపు పరిచినట్టు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చి స్తబ్దతగా ఉన్న 2 సంవత్సరాల నుండి స్తబ్దతగా ఉన్న మరి కాన్స్టిట్యూన్సీని ఒక్కసారికి వాళ్ళ చైతన్యం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కార్యకర్తలందరూ కూడా పార్టీని నమ్ముకొని మరి పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలు చాలా బలమైన కార్యకర్తలు. మరి అలాంటి కార్యకర్తల్ని మరి హక్కును చేర్చుకునే విధంగా ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు ప్రజల దగ్గర నుండి కూడా మరి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది స్పష్టంగా చెప్పండి. మేము 3 రోజుల నుండి మరి ప్రారంభించాము, ప్రచారం ప్రారంభించాము. వాళ్ళు స్పష్టంగా ప్రజల నుండి పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా ఇవాళ పెద్దవారు పెన్షన్ పొందుకున్నారు కానీ డ్వాక్రా రుణమాఫీ పొందిన డ్వాక్రా మహిళలు కానీ, ఎందుకంటే గుంటూరు నగరంలో 8,000 గ్రూపులు ఉన్నాయి. అంటే సుమారుగా 80,000 మంది డ్వాక్రా మహిళలు మన గుంటూరు పట్టణంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ మేము వెళ్తే మీరు అడగక్కర్లేదు, మా ఓటు చంద్రబాబు నాయుడుగా సైకిల్ గుర్తుగా స్పష్టంగా ఒక మైండ్ సెట్ చేసుకుని ఉన్నారు. పెద్దవారు ముసలివారు కూడా ఇవాళ వృద్ధులు కూడా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడుకి తప్పితే తిండి పెట్టిన వాడికి మేము ఓటేస్తాం, మా పెద్ద కొడుకు ఓటేస్తామని మరి ఇవాళ స్పష్టంగా చెప్తామని. వచ్చే ఎన్నికల్లో మరి రేపు ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో ఇవాళ స్పష్టంగా స్పష్టమైన మెజార్టీతో గుంటూరు జిల్లా అలాగే జయదేవ్ గారు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలుపొందారో ఎలాంటి సందేహం లేదని నేను తెలుపుతాను. అయినా ప్రతిపాడు ఎమ్మెల్యే అయినా 3 తోడు దొంగలు మాదిగా తయారైపోయి మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1,000 crore ప్రాజెక్ట్ కూడా ఇక్కడ తీసుకొస్తే కూడా 500 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి ఇంకొక 500 crores మన ముఖ్యమంత్రి గారు ఇస్తే అది డిలే చేసి ప్రాబ్లమ్ ఆఫ్టర్ ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు డిలే చేస్తారో వాళ్ళ సంబంధం చెప్పాలి ప్రజలకి. వాళ్ళ సొంత ప్రయోజనాలకి పబ్లిక్ని ఇట్లా ఇబ్బంది పెడితే వీళ్ళని తప్పకుండా ఓడించి ఇంటికి పంపించేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే టౌన్లో ఉండే 3 MLAs అందరిని గెలిపించి నన్ను కూడా గెలిపించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోదరులు మద్దాల గిరిధర్ గారు అప్లికేషన్ను పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ర్యాలీని చూస్తుంటే గెలిపోయిన తర్వాత చేపట్టినటువంటి ర్యాలీ కనిపిస్తుంది. ప్రతి ఒక్క డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ మహిళమ్మ తల్లులు కానివ్వండి, అలాగే కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు గిరిగారికి వారు అందరూ మద్దతు తెలిపినటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రతి గడపకి, ప్రతి వాడకి, ప్రతి ఇంటికి కూడా ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పెద్ద దిక్కు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు వచ్చినటువంటి ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు యావత్తు కూడా పెద్ద సంఖ్యలో మెజార్టీతో గెలుపొంది చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని, అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.